యాక్షన్. చాలా బాగుందండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది మూవీ. కొత్త మోడల్, కొత్తగా అనిపించింది. ఒక హీరోని ఒక విలన్గా జోయించి ఒక కొత్త రకంగా సినిమా అనిపించింది. చాలా బాగుందండి. హాలీవుడ్ మూవీ లాగా బాగుంది, ఫుల్ టైట్ స్క్రిప్ట్ అంతా బాగుంది. మదర్ సెంటిమెంట్ కొంది కాలి అయితే సూపర్ అన్న, ఇటు కొడుతుంది గ్యారంటీ. పార్ట్ టూ బి తీయాలనుకుంటున్నాం జరా. పార్ట్ టూ అయితే జల్దీ రిలీజ్ అయితే రిలీజ్ అవ్వాలి. సినిమా అయితే కిరాక్ ఉంది చూసే పిచ్చోనన్న, పిచ్చో అయిపోయినాం సినిమా. బాగున్నాయి సినిమా, నీకు నచ్చిందా చెప్పుదా? బాగుంది, నేను అట్లయితే వెళ్ళిపోతున్నాను. సో హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు అంటున్నారు. అవును, బాగుంది. చాప్టర్ టూకి అందరం వెయిట్ చేస్తున్నాం. సస్పెన్స్ చాలా మంచిగా ఇచ్చాడు. ఇంకా ఎడిటింగ్ అవన్నీ నార్మల్గా చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైం డ్యాన్స్ అసలు పాటలేం లేదు. స్టోరీ తమన్నది మధ్యలో ఒక పాట వచ్చింది, అది అనవసరం. అసలు మధ్యలో అది అవసరమే లేదు. ఇంకా అదే నార్మల్గా అప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒకటే మాట అన్న. ప్రతి ఒక్క సీన్ హైలైట్ లెక్క ఉంది అన్న, ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లెక్క ఉంది. అది కూడా అప్పుడు అదే చెప్పిన, ఇప్పుడు అదే చెప్తా. స్టార్టింగ్ ఫస్ట్ డే చూసినప్పుడు కొన్ని సీన్స్ ఇట్లా విచిత్రంగా అరే మైండ్ లాగా కన్క్లూజన్ లెక్క పడిపోయింది అనమాట. ఏంది 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 అని చెప్పి అందుకే సెకండ్ టైం వచ్చినా, మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం వచ్చినా. థర్డ్ టైం చూస్తున్న కొద్దీ ఒక్కొక్క సీన్ అరే ఇక్కడ దీనికి ఇంటర్లింక్ ఉంది, ఇక్కడ దీనికి ఇంటర్లింక్ ఉంది, ఇక్కడ దీనికి ఇంటర్లింక్. ఎంత పర్ఫెక్షన్ తోటి తీసినట్టే సినిమా. డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ అని అనేది డైరెక్టర్కి. యష్ గారి గురించి చెప్పండి. యష్ గారు అంటే మీరు అన్నారుగా ఇంతకుముందు అంటే వేరే స్టేట్ స్టార్ అని చెప్పి, తెలుగులో గట్టిగా ఇచ్చినా నిజంగా. అందరూ అసలు ఇట్లాంటి సినిమా తెలుగులో రావడం చాలామంది ఆలోచిస్తారు నాకు ఉన్నది కూడా. మన తెలుగు టాలీవుడ్లో అంత పెద్ద అక్కడ సినిమా అంత భారీ బడ్జెట్తో తీసిరు కాబట్టి ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా వేరే సినిమాలు కూడా రావాలని కోరుకుంటున్నాను అన్న, వేరే దాంట్లోకి కూడా. బాగుంది బ్రో, బాగుంది బ్రో, బాగుంది. ఇవాళ వీకెండ్ కదా, హౌస్ఫుల్ అయిందా? హౌస్ఫుల్ అంటే ఎన్ని రోజుల తర్వాత కూడా పబ్లిక్ బాగానే వచ్చారు. సినిమా మాత్రం బాగుంది, యాక్షన్ కూడా బాగుంది. చూడొచ్చు ఇంకొక 50 డేస్ నటన చూడొచ్చు. సో 9 డే, దిస్ ఇస్ ద 9th డే. వాట్స్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్స్, థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. సో మీకు మూవీలో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. చూడొచ్చు ఇంకా చాలా రోజులు నడుస్తుంది, బాగా సినిమా బాగుంది. చాప్టర్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. సో అండ్ దట్ టు మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్తున్నాను. అంటే సెంటిమెంట్ బాగానే ఉంది, దానికి తగ్గట్టుగా తీశారు కాబట్టి వర్కౌట్ అయింది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలని చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే మాకు కావాలి, అదే కావాలి. క్రౌడ్ తీసుకో బాను, అక్కడ తీసుకో క్రౌడ్ లో నువ్వు. ఆపు, ఎక్కువ వైట్ బ్యాలెన్స్ పెట్టి మూవీ బాగుంది. బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి మూవీలో? ఏమో అన్ని ఎలివేషన్స్ బాగుండే, నచ్చింది, మంచిగా ఉంది. సో 9 డేస్ వరుసగా హౌస్ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఎలా ఉంది? ఏమో బాగుంది, నాకేం తెలియదు అంటే ఇప్పుడు వచ్చా. బాగుంది మూవీ, చాలా బాగుంది, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఎక్కువ సిగ్గుపడిపోయాయి. హాయ్ అన్న.
to subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks.